వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారని ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము చాలా బాగున్నామండి. ఇవాళ వీడియో అయితే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. అది కూడా లక్ష్మీదేవికి పౌర్ణమి రోజున పూజ ఎలా చేసుకోవాలి, పాటించాల్సిన విధి విధానాలని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. పూజా విధానాన్ని నాకు పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నానండి. ప్రతి పూజని ఈ విధంగానే చేసుకోవాలన్నది కొన్ని పాటింపులు ఉంటాయి కదా, అలాంటివి నేను వీడియోస్ ద్వారా మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా గ్యాస్ స్టవ్ అది క్లీన్ చేసుకొని వరిపిండితో ముగ్గులు పెట్టుకోవాలి. కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో అలంకరించుకోవాలి. ప్రత్యేకించి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారికి ఆవుపాలతో చేసిన నైవేద్యాన్ని ఏదైనా సరే మనం సమర్పించాలి. ఇక్కడ నేను ఆవుపాలని వేడి చేసి చల్లార్చిన పాలని కొంచెం బెల్లం పొడి వేసి చిటికడి యాలకుల పొడితో రెడీ చేసి ఉంచుకున్నాను. గడపకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇలా వరిపిండితో ముగ్గులు పెట్టుకొని ఇటువైపు అటువైపున పువ్వులను పెట్టి అలంకరించుకోవాలి. తర్వాత గడప దగ్గర కూడా దీపాన్ని వెలిగించుకోవాలి. పూజా స్థలాన్ని కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని దానిమీద పీఠాన్ని మనం ఏర్పరచుకోవాలి. మన ఇంట్లో ఏదైనా పళ్ళెం ఉంటుంది కదా, అంటే దేవుడికి సంబంధించినవి, అలాంటి వాటిల్లో 9 తమలపాకులు తీసుకొని ఇలా పేర్చుకున్న తర్వాత అందులో ధాన్యాన్ని మనం పోసుకోవాలి. మన ఇష్టం అండి, ఎంత ధాన్యం పోసుకుంటే అంత మంచిది. ధాన్యాన్ని పోసుకున్న తర్వాత ఇందులో మనం మన పూజ గదిలో మనం పూజ చేసుకునే ప్రతిమని, అమ్మవారి ప్రతిమని ఇందులో స్థాపించుకోవాలి. ఆ లక్ష్మీదేవి అమ్మవారిని అలా స్థాపించిన తర్వాత పువ్వులతో అలంకరించుకోవాలి. పౌర్ణమి రోజున ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. 27 యాలకులతో ఇలా మాలను చేసి ఆ అమ్మవారికి వేశామంటే ఆ తల్లి ఎంత సంతోషిస్తుందో తెలుసా. తర్వాత ఆవుపాలతో చేసిన నైవేద్యాన్ని, పండ్లు ఇలాంటివి నైవేద్యాలను మనం అక్కడ దేవుని దగ్గర పెట్టుకొని దీపారాధనకి సిద్ధం చేసుకొని దీపారాధన చేసుకోవాలండి. పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారితో పాటు చంద్రుణ్ణి కూడా మనం ఆరాధించాలండి. తన సహోదరుని ఆరాధించారని తను చాలా సంతోషపడుతుంది. ఇంకా లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటూ పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన పాటలను కూడా మనం పాడుకోవచ్చు. స్వచయై నమః, ఓం స్వరాయై నమః, ఓం స్వరాయై నమః. అష్టోత్తరాన్ని ఎన్నిసార్లు చదవాలన్నది మన ఓపిక, మన భక్తి దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఎన్నిసార్లు చదివామన్నది కాదు, ఎంత భక్తితో పూజ చేశామన్నది ముఖ్యం. లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలు ఆ తల్లికి సమర్పించుకొని మన కోరికను మనసారా ఆ తల్లిని కోరుకుంటూ నమస్కరించుకోవాలి.
గడపకు కూడా హారతినిచ్చి దండం పెట్టుకోవాలి. ఆ తల్లి చల్లని ఆశీస్సులు మనందరిపై ఉండి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పౌర్ణమి రోజున ఈ లక్ష్మీదేవి అమ్మవారి పూజా విధానం మీ అందరికీ ఉపయోగపడిందని మనసారా కోరుకుంటూ మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.